49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఎటు చూసినా పచ్చని తివాచి పరుచుకున్నట్లు పూదోటలు, తీరొక్క పుష్పాలతో మనసుకు హాయినిచ్చే వాతావరణం, ఔషధ ముక్కలు, పచ్చిక బయళ్లతో మైసూరు గార్డెన్ను తలపించే ముగ్ధ మనోహర దృశ్యం. యాదాద్రి ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా పచ్చదనం వెల్లివిరుస్తోంది. ప్రకృతి ఒడిలో సేద తీరేలా కనువిందు చేస్తున్న యాదాద్రి గ్రీనరీపై ప్రత్యేక కథనం మీకోసం. యాదాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కృష్ణశిలలతో దగదగా మెరిసిపోతుంది. యాదాద్రి ఆలయం ఒక్కటే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయానికి నలుదిక్కుల పరిసరాలు సర్వాంగ సుందరంగా పచ్చదనం పరుచుకున్నట్లు అభివృద్ధి చేసింది ప్రభుత్వం. అందులో భాగంగా కొండ పైన, కొండ కింద, యాదాద్రికి వచ్చే నలుదిక్కుల రోడ్లను తీరొక్క చెట్లతో, ఔషధ, పూల, పండ్ల మొక్కలతో కనిపిస్తోంది. నందనవనాల్ని తలపించే విధంగా తీర్చిదిద్దారు. అత్యంత అరుదైన మొక్కలతో పాటు నక్షత్ర మొక్కలు, పచ్చదనాన్ని పెంచుతూ నీడనిచ్చే మొక్కలను కూడా పెంచుతున్నారు. బెంగళూరు గ్రాస్, ఆకాశమల్లి, శ్రీగంధం, సంపంగి, జమ్మి, రావి, జువ్వి, కొబ్బరి, మహాగోని, వేప, రాయల్ ఫామ్, ఫాక్ టైల్స్ వంటి మొక్కలను పెంచుతున్నారు. బ్లాక్ ఫ్రాక్, అశోక, మానేరు, మామిడి, బాదం, కానుగ, కదంబం, గులాబీ, రుద్రాక్ష, నాగలింగం, పారిజాత, మహాబిల్వ, వెలగ, శివచింత, రామఫల సహా అనేక రకాల చెట్లను ఆలయ పరిసరాల్లో గుట్టలపైన నాటారు. గతంలో నాటిన మొక్కలు నేడు పచ్చని తివాచి పరుచుకున్నట్లు ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. హరిత యాదాద్రిలా భక్తులకు ఆజన్మాంతం గుర్తుండేలా తీయటి జ్ఞాపకాలను పంచే పొదరిలులా మలిచారు. టెంపుల్ సిటీ నిర్మించే పెద్ద గుట్టపైన 900 ఎకరాల్లో స్థలాన్ని అభివృద్ధి చేశారు. ఈ గుట్టపై 5 లక్షలకు పైగా సుగంధం, ఔషధ మొక్కలు, స్వామివారి నిత్య కైంకర్యాలకు, పూజలకు వాడే పూల మొక్కలను పెంచారు. కొండపైన చక్కటి గార్డెన్స్ ను ఏర్పాటు చేశారు. చుట్టూ వివిధ రకాల పుష్పాల మొక్కలు, మధ్యలో ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ పెద్ద గుట్టపైకి వేలాది మంది భక్తులు తరలివచ్చి సుగంధ సోయగాల్ని చూసి తన్మయత్వానికి లోనవుతున్నారు. యాదాద్రికి వెళ్లే మార్గంలోని రాయగిరి గ్రామం నుంచి ఆలయం వరకు విశాలమైన 150 ఫీట్ల రోడ్డును అభివృద్ధి చేశారు. మధ్యలో డివైడర్స్ ఏర్పాటు చేసి అందులో రకరకాల పూల మొక్కలు, చెట్లను నాటారు. రోడ్ల పక్కన విశాలమైన ఫుట్పాతులు, మధ్యలో భక్తులు సేద తీరేందుకు గ్రాస్ గార్డెన్లు, బెంచీలు ఏర్పాటు చేశారు. రోడ్లన్నీ పచ్చగా మారి హరిత రహదారులను తలపిస్తున్నాయి. స్వామివారి దర్శనం తరువాత తిరుగు ప్రయాణంలో ఈ వనాల్లోనే కూర్చొని కాసేపు సేద తీరుతున్నారు. ముఖ్యంగా యాదాద్రి పట్టణంలో కానీ, యాదాద్రి చుట్టుపక్కల కానీ, మన 4000 ఎకరాలతో మొత్తం ఏదైతే జపాన్లో ఉన్నటువంటి మియావాకి అనేటువంటి పద్ధతిలో, మియావాకి ప్లాంటేషన్ పద్ధతిలో ఇక్కడ 4000 ఎకరాలలో మొక్కలు నాటి పచ్చిక బయళ్ళు మనకు సూపర్లను కనువిందు చేస్తున్నాయి. ఎందుకంటే మనకు యాదాద్రి ఎంట్రన్స్ నుంచి టెంపుల్కు పోయే మార్గంలోనే మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనకు యాత్రికులకి సందర్శనం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు మల్లన్న సాగర్, అదేవిధంగా రంగనాయక సాగర్, ఇటు యాదాద్రి టెంపుల్, ఏదైతే డెస్టినేషన్ మ్యారేజ్ కూడా ఇక్కడ అనుకూలమైనటువంటి స్థలమని మన ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు. దానికి అనుగుణంగానే మరి ఇక్కడ యాదాద్రి పట్టణంలో రాయగిరి 1-2 ప్రాంతాల్లో మనకి నరసింహ అభయారణ్యం, ఆంజనేయ స్వామి అభయారణ్యం, ఈ రెండు కూడా 380 ఎకరాలలో మనకి ఈ జింకల పార్ ఈ ఎకరాల్లో దీన్ని డెవలప్ చేశారు 6 కోట్ల రూపాయలతో. మరి దీన్ని నరసింహ అభయారణ్యం అదేవిధంగా ఆంజనేయ స్వామి అభయారణ్యం, ఈ రెండింటిలో కూడా జింకల పార్క్ కానీ, తర్వాత నీటి కొలన్లు కానీ, తర్వాత సెల్ఫీ వ్యూ పాయింట్లు కానీ, తర్వాత 200 రకాలైనటువంటి జాతుల మొక్కలని, ఆయుర్వేద మొక్కల్ని, పూల మొక్కల్ని, పండ్ల మొక్కల్ని పెంచడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినటువంటి యాత్రికులకి ఒకవైపు ఆధ్యాత్మికతో పాటుగా మరోవైపు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మానసిక ప్రశాంతత ఇక్కడ మనకు కొరబడుతుంది. మరి ఇదంతా ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారికే చెందుతుంది. రహదారుల పక్కనే ఉన్న గడి చెరువు, రాయగిరి చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా అభివృద్ధి చేశారు.
గోదావరి నీటితో చెరువులను నింపడంతో ఆహ్లాదంగా వాతావరణం మారింది. హరిత ఆలయంగా యాదాద్రి మారడంతో భక్తులు, ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పచ్చని వాతావరణాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. గర్భగుడి ఉన్న కొండనే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న నవగిరుల్ని కూడా పచ్చగా మార్చడంతో కనిచూపు మేరల్లో పచ్చదనం వెల్లువిరుస్తోంది. రాజమండ్రి, కడెం, పూణే, మైసూర్, ఢిల్లీ ప్రాంతాల నుంచి ఎంతో అరుదైన పూల మొక్కలను తెప్పించి నాటారు. గతంలో ఉన్న యాదాద్రి ఇదేనా అనిపించే తరహాలో ఇది యాదాద్రి రూపురేఖలు మారిపోయాయి. ఎటు చూసినా రాయగిరి నుంచి మొదలు పెడితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానీ, ఆ యొక్క చెరువుని అభివృద్ధిపరచడం కానీ, రోడ్డు పక్కన ఇరువైపులా వేలాది రకాలటువంటి అరుదైన మొక్కల్ని, పూల మొక్కల్ని, చెట్లని, పచ్చిక బయలుని ఏర్పాటు చేసి ఆ వస్తుంటే అసలు మేము యాదాద్రికి వస్తున్నామా, ఇంకెక్కడికైనా వెళ్తున్నామా అనే ఒక అనుభూతి కలుగుతుంది. మరి ఇటువంటి అరుదైన అత్యద్భుతమైనటువంటి యాదాద్రిని తీర్చిదిద్దినటువంటి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పచ్చదనంతోనే విరజల్లుతూ ఉన్నాయి. మరి కొన్ని లక్షల మొక్కలు, వివిధ రకాలైన వనమూలికలు, మరి వివిధ రకాలైన మొక్కలు కూడా ఇక్కడ నాటడం జరిగింది. మరి ఇక్కడ దర్శనానికి వచ్చి మరి ఆ చెట్ల కింద సేదతీరుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరి ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి మరి అక్కడ దర్శించుకున్న తర్వాత మన ఒక గుడి ప్రాంతాలనే కాకుండా చుట్టూ కాడేళ్ళ ప్రక్కన కూడా కొన్ని మొక్కలు నాటడం జరిగింది. అవన్నీ కూడా నీడనిస్తూ, ఆహ్లాదనిస్తూ, మరి వనమూలికలు కూడా ఆరోగ్యానికి మంచినిస్తూ, పర్యావరణం కాపాడుతూ, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని డెవలప్ చేయడం అనేది గొప్ప విషయంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి కానీ, మరి వారి మొక్కులు తీర్చుకోవడానికి కానీ మరి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటవీ శాఖ ఎంతో ముందు చూపుతో అడవుల్ని పెంచే కార్యక్రమంలో భాగంగా 3,000 ఎకరాల్లో నరసింహ అరణ్యం, ఆంజనేయ అరణ్యం పేర్లలో అర్బన్ పార్కులను ఏర్పాటు చేశారు. ఇక్కడ కొండలపైన, గుట్టలపైన సైతం మొక్కల్ని నాటి వాటిని బ్రతికించి అడవుల్ని సృష్టించారు అటవీ అధికారులు. యాదాద్రికి వచ్చే భక్తులు అర్బన్ పార్కులలో గడిపి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుతున్నారు. చెట్లపై, పుట్టలపై మమకారంతో సీఎం కేసీఆర్ యాదాద్రిని హరిత యాదాద్రిగా మార్చారని అధికారులు చెబుతున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఇక్కడి పరిసరాలన్నీ కూడా ఆహ్లాదంగా ఉండే విధంగా, పచ్చదనంతో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన హైవే నుండి టర్న్ అయి రాయగిరి నుండి గుట్టకు చేరుకునే రోడ్డు, అదేవిధంగా దేవాలయం ఉన్న గుట్ట ప్రాంతం అంతాను, అంతేకాకుండా రింగ్ రోడ్డు లోపల కళ్యాణకట్ట, గుండం ఇత్యాదివి నిర్మించిన లక్ష్మీ చెరువు ప్రాంతం అంతా కూడా పచ్చదనంతో నిండేలాగా, ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో భక్తులకు సంబంధించిన నక్షత్ర మొక్కలు, వారి వారి జాతకాలకు సంబంధించిన దేవతా వృక్షాలు ఇత్యాదివన్నీ కూడా గిరి ప్రదక్షిణ మార్గంలో పెట్టడం వలన ఈ గిరి ప్రదక్షిణ చేసిన భక్తులందరికీ కూడా వారి వారి నక్షత్ర మొక్కల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం లభించేలాగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. యాదాద్రి కొండకు వచ్చే భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోవడంతో పాటు పచ్చని ప్రకృతిని చూసి మైమరిచే విధంగా వాతావరణం ఉంది. తీరొక్క పూలతో, రంగురంగుల వృక్షాలతో ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ముగ్ధ మనోహరంగా ముస్తాబైంది యాదాద్రాలయం. సీఎం కేసీఆర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఒక్కసారి యాదాద్రిని దర్శించుకుంటే ఆ జన్మాంతం గుర్తుండేలా అభివృద్ధి చేసింది ప్రభుత్వం. అనోను పచ్చదనం పరుచుకున్న యాదాద్రిని చూసి ప్రతి ఒక్కరి మనసులు పులకరిస్తున్నవి. యాదాద్రి క్షేత్రం నుంచి కెమెరా పర్సన్ భీమేష్తో రాముట్టి న్యూస్.